తెలంగాణ రాజ్ సమితి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు నన్నపల్లి నరేందర్ గారు తెలంగాణ రాజ్ సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు ఈరోజు ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శ్రీ కేటీ రామారావు గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి క్యాబినెట్లో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేస్తున్న పెద్దలు సోదరులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పెద్దలు మధుసూదనాచారి గారు వేదిక పైనున్న టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ పార్టీ నాయకులకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఆయా నియోజకవర్గ వారి లేచి మరి గట్టిగా చప్పట్లు కొట్టారు. మరి ఈ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షునికి ఒక్కసారి అందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని నేను కోరుతున్నా. ఒక యువ నాయకత్వం ఈరోజు మన పార్టీకి దొరికింది. తెలంగాణ రాష్ట్రము మరి 2014లో ఏర్పడితే మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ కేసీఆర్ గారు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు రచనలు చేస్తూ వాటిని అమలు చేస్తున్న క్రమంలో ప్రజలు వారి నాయకత్వాన్ని విశ్వసించి వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అనుభవించి రెండవసారి 2018లో జరిగిన ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. రెండవసారి మీ అందరి ఆశీర్వాదంతో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2018 ఎన్నికలలో ప్రజలు భారీ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి చేకూర్చిపెట్టారు. అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 2014 ఎన్నికలలో మనము 12 స్థానాలకు గాను 8 స్థానాలలో విజయం సాధిస్తే 2018 ఎన్నికలలో 12 స్థానాలకు గాను 10 స్థానాలలో మనం విజయం సాధించాము అంటే అది కేసీఆర్ నాయకత్వం గొప్పతనం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలు కానీ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కానీ ఇవ్వడం లేదు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. దేశ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఆ పరిస్థితులలో బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా రేపటి ఎన్నికలలో పూర్తి మెజార్టీ సంపాదించుకోలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం నుండి మిత్రపక్షమైన ఎంఐఎంను కలుపుకొని 17 స్థానాలలో కనుక మనము విజయ దుందుబి మోగించినట్లయితే ఢిల్లీ స్థాయిలో మన పార్టీ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రముఖమైన భూమిక పోషించే అవకాశం ఉంటుంది. రేపు కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలన్నా కేసీఆర్ గారిపైన టీఆర్ఎస్ పైన ఆధారపడవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం మన మద్దతు తీసుకొని మనం ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన కార్యనిర్వాహక అధ్యక్షునికి ఒక మార్గనిర్దేశం చేసి కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించి ఇవాళ తెలంగాణలోని 17 నియోజకవర్గాలు 17 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా ఈ సన్నాహక సమావేశాలను పెట్టుకుని మరి బ్రహ్మాండంగా ఇవాళ వరంగల్ పార్లమెంటు సమావేశాన్ని పెట్టుకున్నాం. పెద్ద సంఖ్యలో మీరందరూ తల్లి వచ్చిన విధానాన్ని చూస్తుంటే రేపటి ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 500,000 తగ్గకుండా మెజార్టీ సాధిస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఒక యువ నాయకత్వం కేటీఆర్ రూపంలో మనకు లభించింది. కేటీఆర్ గారు గొప్ప పరిపాలనా దక్షుడు అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా ఐటీ మంత్రిగా తెలంగాణకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిండ్లు. మనం తెచ్చిన టీఎస్ఐ పాస్ కానీ మనం పెట్టిన ఐటీ హబ్ కానీ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారికి ప్రశంసలు వస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకువస్తున్నాను. అంతేగాక కేటీఆర్ గారు ఒక చక్కటి కార్యదక్షత కలిగిన నాయకుడు అని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఎన్నికలలో కేటీఆర్ నాయకత్వంలో 99 డివిజన్లలో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది. అంటే అది కేటీఆర్ వల్లనే అని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కానీ శాసనసభ ఎన్నికలలో కానీ కేటీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదించారు, వారు చెప్పింది విన్నారు, వారు చెప్పిన వాళ్లకు ఓట్లేసి గెలిపించారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అన్నిటికంటే మించి కేటీఆర్ లో ఒక గొప్ప మానవతావాది ఉన్నాడని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. మీరు పత్రికలలో చూస్తుంటారు, అనేక మంది కేటీఆర్ గారికి విజ్ఞప్తులు చేస్తుంటారు, ట్వీట్లు చేస్తుంటారు, ఫేస్బుక్ లో పెడుతుంటారు, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము, మాకు మీ సహాయం కావాలి అంటే 24 గంటలలోపు స్పందించే మానవతావాది ఎవరైనా ఉన్నారు అంటే అది కేటీఆర్ గారు అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మొన్నటికి మొన్న మనం ఒక వార్త చూశాం, కేటీఆర్ గారు గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రోజు లంచ్ సమయంలో బయటికి వచ్చి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేదట. ఆ ఐస్ క్రీమ్ అమ్మే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని మొన్నటికి మొన్న తన కార్యాలయానికి పిలిపించుకొని ఆయన యోగక్షేమాలు తెలుసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకునే హామీ ఇచ్చిండు. అంటేనే కేటీఆర్ గారు ఎంత విశాల మనసు ఉన్నవాడో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు దేశంలో ప్రముఖమైన పాత్ర, ప్రముఖమైన భూమిక పోషించే ప్రయత్నం చేయబోతున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మన తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తున్నాడు. ఆ సమయంలో మనకు అందుబాటులో ఉండి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ పార్టీని కానీ మరి ప్రజలకు మరింత చేరువ చేసి మెరుగైన ఫలితాలు సాధించడానికి మీరందరూ కూడా కేటీఆర్ గారిని నిండైన మనసుతో ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి తరఫున, ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున రామన్న గారికి ఒకే ఒక హామీ ఇస్తున్నాను. వరంగల్ లోకసభ స్థానాన్ని, మహబూబాబాద్ లోకసభ స్థానాన్ని, ఈ రెండు స్థానాలను కూడా కేసీఆర్ నాయకత్వంలో గెలిపించి మీ చేతిలో పెట్టే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.